హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదేం డ్రింక్ అయితే చూస్తున్నారండి, చాలామంది ఆడవాళ్ళు అయితే ఫేస్ చేసే ప్రాబ్లము పీరియడ్స్ టైంలో అయితే స్టమక్ పెయిన్ అయితే వస్తుంది కదండి. సో దానికి అయితే అసలు భరించలేము కదండి. దానికోసం అయితే ఒక మంచి డ్రింక్ అయితే ఉందండి, అదేంటో చూసేయండి. సో దానికోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. సో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ వాటర్ తాగారంటే కడుపు నొప్పి, అంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తూ ఉంటుంది కదా. సో ఇది కొంచెం తాగామంటే చాలా రిలీఫ్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వాటర్ అనేది, వాటర్ అనేది మంచిగా బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ అయ్యేటప్పుడు ఇప్పుడు అయితే రెండు ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేయాలి. సో దాంట్లో అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం అన్నమాట, ఆ తర్వాత దాల్చిన చెక్క ఒక రెండు, ఈ రెండుటిని వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేయాలండి. ఆ రసం అంతా కూడా వాటర్లో మంచిగా దిగాలి. సో ఇలాగైతే మంచిగా బాయిల్ చేయించాలి. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో తీసుకున్నామంటే చాలా రిలీఫ్ అంటే వస్తుందండి. అసలు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే నెక్స్ట్ టైం కూడా తాగుతారు అన్నమాట. నేనైతే, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది నార్మల్గా పీరియడ్స్ టైంలో. సో నేనైతే ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి. చాలా రిలీఫ్ వస్తుందండి, అంటే కాళ్ళ నొప్పులు, స్టమక్ పెయిన్, ఆ తర్వాత బ్యాక్ పెయిన్ ఇలాంటిది చాలా వస్తూ ఉంటుంది కదా. సో దానికైతే ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది కొంచెం బాగా చల్లార్చుకోవాలన్నమాట, అంటే వేడివేడిగా తీసుకోకూడదు, బాగా కొంచెం గోరువెచ్చగా అన్నమాట చల్లార్చుకున్నాక. ఆ తర్వాత ఒక గ్లాస్లో అయితే తీసుకునేసి మొత్తం వడకట్టేయాలండి వాటర్ అంతా కూడాను. దాంట్లో అల్లము, దాల్చిన చెక్క ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లో అయితే బాగా దిగేసి ఉంటుంది. అసలు ఇప్పుడైతే మనము దీంట్లో కొంచెం ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను. కొద్దిగా పసుపు అన్నమాట, ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి పసుపు కూడాను. ఆ తర్వాత హనీ అండి, హనీ అయితే ఒక హాఫ్ స్పూన్ హనీ వేసుకోవాలి. ఇవి వేశాక లాస్ట్గా మనకి లెమన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అనమాట. ఆ తర్వాత లెమన్ అండి, ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను నేను. ఒక హాఫ్ లెమన్ వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి ఈ వాటర్ని అయితే మనకి ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు తాగేసామంటే అసలు పెయిన్లోంచి చాలా రిలీఫ్ వస్తుందండి. అసలు అయితే పెద్దవాళ్ళే తాగాలి, చిన్నవాళ్ళు తాగకూడదు అలాగైతే ఏమి లేదండి. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు చాలామంది పిల్లల్లో అయితే స్టమక్ పెయిన్ అయితే వస్తుంది పీరియడ్స్ టైంలో. అలాంటి పిల్లలకు కూడా ఇలాగ వాటర్ చేసి ఇవ్వండి, చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి. అంటే చేతులు, కళ్ళ నొప్పులు కూడా అస్సలు ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.